हेलो एवरीवन, वेलकम टू मन होमली फूड्स। ई रोजु मन वीडियो लो ओक सिंपल अंड इंस्टेंट स्नैक आइटम चूपिंचबोतुन्नानु। जस्ट 10 निमिषाल्लो पिल्लल की ई विधंगा ब्रेड तो अप्पटिकप्पुडु चेसेयोच्चु। दीनिकी डी फ्राई कूडा अवसरं लेदंडि। मुंदुगा ओक बाउल लो 1 कप शनगपिंडि तीसुकोनि अंदुलोकी 2 स्पून्स राइस फ्लोर, 1 स्पून गरम मसाला, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపోయే salt, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని అస్సలు లంప్స్ అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి। ఈ పిండి యొక్క కన్సిస్టెన్సీ అస్సలు లూజ్ అవ్వకూడదండి, కొంచెం థిక్ గానే ఉండాలి। అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలండి। ఇప్పుడు 3 బ్రెడ్స్ ని తీసుకొని ఇలా డయాగనల్ గా కట్ చేసుకోవాలి, లేకపోతే మీకు నచ్చిన షేప్ లో అయినా సరే కట్ చేసుకోవచ్చుండి। నేనైతే ట్రయాంగిల్ షేప్ లో తీసుకున్నా। ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పెన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని पेन मొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ ని తీసుకొని ముందుగా కలుపుకున్న మిశ్రమంలో డిప్ చేసుకోవాలి। ఈ పిండి బ్రెడ్ కి అన్ని సైడ్స్ కూడా పట్టించి పెన మీద వేసుకోవాలి। ఇలాగే మిగిలిన వాటిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి। ఇలా అన్ని వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ బ్రెడ్స్ చుట్టూ వేసుకోవాలి। ఇలా ఒక వైపు ఫ్రై అయిన వాటిని రెండో వైపుకి టర్న్ చేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి। వీటిని ఎక్కువ సేపు కూడా ఫ్రై చేసే అవసరం లేదండి, జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది। ఇప్పుడు ఫ్రై అయిన వాటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటే బ్రెడ్స్ తో ఇన్స్టెంట్ స్నాక్ రెడీ అండి। చూసారా, ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా ఎంత సింపుల్ గా అయిపోయిందో। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।